రైట్. ఏపీ ఎన్నికల రిజల్ట్ మీద స్టాక్ మార్కెట్ మొత్తం చూపు కనబడుతోంది. మొత్తం దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలని ఎందుకు గమనిస్తుంది. ప్రముఖ జీకే స్టాక్ ఎక్స్చేంజ్ అధినేత జీకే అగర్వాల్ నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి 50 సీట్ల నుంచి 60 సీట్ల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా, అలాగే టీడీపీ అలయన్స్ అధికారంలోకి రాబోతున్నట్టుగా సర్వేలు కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా అమరావతి కానీ, పోలవరం కానీ, రేపు రాబోయే బిజినెస్లు కానీ, వీటన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపించబోతుంది అనేది ఆయన ట్వీట్లోని సారాంశం. అలాగే సింగపూర్ ప్రధానిగా మొన్ననే లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా అమరావతి కట్టడంలో కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కానీ సింగపూర్తో మనం చేసుకున్న టైఅప్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన అక్కడ సింగపూర్ అధ్యక్షుడిగా, సింగపూర్ ప్రధానిగా ఇప్పుడు వాంగ్ రావడంతో రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, స్నేహభావం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయబోతుంది అన్న భావన కూడా, ఇది ఒక శుభ సూచకం అనేది మరికొంతమంది బిజినెస్ స్టాక్ అనలిస్టులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ చర్చ అంతా మరొక 18 రోజులు, అంటే రాగల 18 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న మార్పు ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా ఈరోజు మార్కెట్తో, బిజినెస్తో, అన్నిటితో ముడిపడి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, ఒక వ్యక్తి అభివృద్ధి కానీ అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఏకాకిగా మేము మాత్రమే ఉంటాము అంటే కనుక ఆ వ్యవస్థ అంతా ఒక్క 5 ఏళ్ళు చాలు, ఒక 20 సంవత్సరాల కొలాప్స్ అనేది జరగడానికి అనేది చాలామంది నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఎలా చూస్తుంది ఎన్నికలని అని తెలుసుకుందాం. జయరామ్ గారు ఉన్నారు, ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అనలిస్ట్. నమస్తే జయరామ్ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే జయరామ్ గారు, మీరు ఎలా చెప్తారు, ఏం చెప్తారు ఈ యొక్క జీకే అగర్వాల్ గారి ట్వీట్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదో అద్భుతం జరగబోతుంది, జరగాలి అని ఆయన ఏదో కోరుకుంటున్నట్టుగా ఉంది. అంటే ఎన్నికలకి, రాష్ట్ర ఏపీ రిజల్ట్కి, దానికి ఉన్న ముడిని ఎలా అర్థం చేసుకోవాలి? యా తప్పకుండా లక్ష్మి గారు, దీంట్లో మనం ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే, ఏకే అగర్వాల్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది బిజినెస్ లోపల ఉండే లోటుపాట్లు కానీ, లేకపోతే దాంట్లో ఉండే ఎక్సైట్మెంట్ ప్లస్ బెనిఫిట్స్ లాస్ను కానీ చూసే విధంగా ఉంటుంది. ఆ ట్వీట్ను కంపల్సరీ మనం ఒకసారి గమనించాల్సిందే. సో రాజకీయ పార్టీలు అని మనం అనుకుంటుంటాము, ఓన్లీ ఎలక్షన్లే అనుకుంటాం, కానీ ప్రజల మీద ప్లస్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద చాలా ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే సుస్థిరమైన ప్రభుత్వం ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేసినప్పుడు కానీ, అక్కడ డెఫినెట్గా బిజినెస్ యాక్టివిటీ చాలా ప్రామాణికంగా ప్రధానంగా పెరుగుతూ ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉండాలి కూడా. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఇప్పుడున్న సర్వేల ప్రకారం కానీ, డెఫినెట్గా చంద్రబాబు గారి ప్రభుత్వమే, అలయన్స్ లో ఉన్న ప్రభుత్వమే వస్తుంది అనేది మాత్రం చాలా సూచిస్తున్నాయి. సో అందులో ఎలాంటి భిన్నాభిప్రాయం నాకు లేదు, 100% అదే వస్తుంది అనే దాని ఉంది. నేను చాలా సందర్భాల్లో కూడా దాని గురించి చెప్పాను. ఇప్పుడు ముఖ్యంగా ఉండే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ హోదాలో ఉన్నట్టు అయితే మెయిన్ తనుంది పబ్లిక్ ప్రయారిటీ ఇన్స్టిట్యూషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైతే పబ్లిక్ ఏదైతే ప్రయారిటీ ఉందో దాని మీద, ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద, పబ్లిక్ ప్రయారిటీ ఇన్స్టిట్యూషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. నెక్స్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్న వాటి మీద ఎంకరేజ్ చేస్తారు. సో ఈ రిక్వైర్మెంట్, ఆ ఎంకరేజ్మెంట్ డెఫినెట్ గా ప్రజలకు ఉపయోగకరమైంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిందండి, ప్రజలకు ఉపయోగపడేది. ప్రజలకు ఎప్పుడైనా కూడా ఒక 500 రూపాయలు మనం ఖర్చు చేస్తే, అది 4 దిక్కుల మనం ప్రయత్నం చేస్తే అది 2000 రూపాయలుగా మల్టిప్లై అవుతుంది. అంటే మన ప్యాకెట్ నుంచి పోయింది 500 రూపీస్, కానీ అది 4 ప్లేసులు చేంజ్ అయినప్పుడు అది 2000గా మల్టిప్లై అవుతుంది. అవును, సిబిఎన్ వచ్చిన తర్వాత కూడా గతించిన కాలం లోపల ఆయన చేసిన విధానాలు కానీ, ఆయన తీసుకున్న చొరవ కానీ, ఆయన కాన్సన్ట్రేట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇప్పటి వరకు ఉన్నాయి. మీకు హైదరాబాద్ లోపల హైటెక్ సిటీ విషయాన్ని పక్కన పెట్టేస్తే, మొన్న కరోనా విషయం లోపల ఇక్కడ వ్యాక్సినేషనే లేదు అనుకున్న క్రమం లోపల హైదరాబాద్ వ్యాక్సినేషన్ చేయగలిగిందంటే ఈజ్ ద విజన్ ఆఫ్ ద
ఫార్మసిటికల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఫార్మసిటికల్స్ మీద ఆ రోజు కనుక మనం కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఈ రోజు మనం వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసే స్థితిలో ఉండే వాళ్ళం కాదు. అందరిలాగానే మనం కూడా వ్యాక్సిన్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళం. కానీ ఇది ఇది బిజినెస్ యాక్టివిటీ. ఇంకొక రకమైన బిజినెస్ యాక్టివిటీ ఏంటంటే అందులో ఎంప్లాయ్మెంట్ రావటం, దాంట్లో ఎడ్యుకేషన్ డెవలప్ కావటం. ఫార్మసిటికల్ సైడ్ ఎడ్యుకేషన్ మన దగ్గర ఎందుకు డెవలప్ అయిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డిఫార్మ వచ్చింది. డిఫార్మ అంటే జనరల్ గా డిప్లొమా ఇన్ ఫార్మసీ కాదండి, డాక్టరేట్ ఇన్ ఫార్మసీ ఇస్ ద 6 ఇయర్స్ కోర్స్. ఓకే, అది వచ్చేసింది. అది వచ్చిన తర్వాత ఇంకా R&D ప్రాజెక్ట్స్ చాలా డెవలప్ అయ్యాయి. అంటే ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్ లో కనుక మనం చూసినట్టు అయితే డిఫరెంట్ గా ఇది ప్రజలకు బెనిఫిట్ అయ్యాయి. ఇప్పుడు అమరావతి విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు సింగపూర్ లో కొత్త ప్రధానమంత్రి రావటము, సింగపూర్ తోనే మనము చేసుకున్న ఒప్పందాలు కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా ఇక్కడ అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే, అందులో డౌటే లేదు. ఈ రోజు జరిగిన ఎలక్షన్ లోపల అమరావతి చాలా కీలకం. ఎందుకంటే రాజధాని లేని పరిస్థితుల్లో తెలుగు ప్రజలు ఉన్నాడు, ముఖ్యంగా ఆంధ్రప్రజలు. ఈ రోజు తెలుగు ప్రజలు కోరుకునేది రాజధాని, ఆ రోజు ఆంధ్ర ప్రజలు కోరుకునేది ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని రాజధాని కోరుకున్నారు. అవును, అడ్రస్ లేని విధంగా ఉండడం ఈ రోజు బాధాకరమైన విషయం. డెఫినెట్ గా ఈ రోజు రియల్ ఎస్టేట్ విధానమే కావచ్చు, లేకపోతే ఫార్మసిటికల్ సైడ్ కావచ్చు, లేకపోతే ఇతర గ్రోత్ విషయాలు కావచ్చు, లేకపోతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఆల్ సెక్టార్స్ లోపల మెయిన్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంటే బిజినెస్, బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్ యాక్టివిటీ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఉంటేనే అందరికీ పూర్తి స్థాయి లోపల 3 పూట్ల అన్నం తినగలుగుతారు అనేది ఎవరైనా నమ్మాల్సిందే. ఎవరు నమ్మినా నమ్మకున్నా దాంట్లో ఇది సత్యం. సో స్టేట్ వైజ్ గా, స్టేట్ వైజ్ గా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్ గానీ లేదంటే అధినేతలు గానీ ముంబై మార్కెట్ కానీ, ఇప్పుడు జీకే అగర్వాల్ కూడా ముంబై వేదికగానే వాళ్ళ కంపెనీ నడుస్తుంది. ఇలాంటి వాళ్ళు అంటే స్టేట్ ని బేస్ చేసుకుని మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆలోచిస్తారా? అంటే ఓవరాల్ గా అంటే ఇప్పుడు సెంట్రల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, రేపు గవర్నమెంట్ NDA వస్తుందా UPA వస్తుందా అన్న ఈక్వేషన్స్ లో స్టాక్ మార్కెట్ అటు ఇటు ఉండడం అనేది చూస్తాం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ దగ్గర జరగబోయే ఎన్నికలని రేపు మార్కెట్ మీద ప్రభావంగా ఆయన ఎలా దాన్ని దీన్ని ఉదహరించారు అనుకోవాలంటారు? నేను జస్ట్ ఇవాళ మార్నింగ్ ఒక ఆర్టికల్ చూసానండి. ఆర్టికల్ సారాంశం ఏంటంటే 600 పైచులకు పాయింట్స్, GDP రేట్ పడిపోవడానికి గల కారణాలు, ఇతర స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్ పడిపోవడానికి కారణాలు అనేది చెప్తున్నాయి. సో ఎప్పుడు కూడా ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక అనిశ్చిత. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా, BJP వస్తుందా, లేకపోతే NDA వస్తుందా, ఇండియా కూటమి భాగస్వాములు వస్తుందా అనే ఒక కన్ఫ్యూజన్ లోపల ఇప్పుడు దాని ఎఫెక్ట్ చాలా స్టాక్ ఎక్స్చేంజ్ మీద కనిపిస్తుంది. కానీ స్టేట్ వైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక భారతదేశం వైపు మొత్తం కాదు, స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఫైనాన్షియల్ సిటీ, ఫైనాన్షియల్ స్టేట్ అనేది మనం ముంబైనే పిలుస్తుంటాం. ముంబై లోపల అన్ని లావాదేవీలు జరుగుతుంటాయి, అందులో వేరే డిస్ప్యూట్ లేదు. కానీ ఒక ముంబై నగరమే దీనికి కీలకమైనది కాదు, ఇతర స్టేట్ లో ఉండ లావాదేవీలు కూడా చాలా కీలకమైనవి. వీటి మీద ఆధారభూతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ GDP రేటు పెరగాల్సిందే, ఇక్కడ ప్రజలకు డిఫరెంట్ గా ఆధారం కల్పించాల్సిందే. ఆ నేపథ్యం లోపల ఈ రోజు రైతులు అండి, మనం అనుకుంటున్నాం కనిపించేది రైతు, రైతు అన్నం మాత్రమే పెడుతున్నాడు అంటే రైతు అనేది చాలా కీలకమైన బిజినెస్ అండి. అది ఈ రోజు మీరు తీసుకోనండి, జొన్నలు తీసుకోండి, గోధుమలు తీసుకోండి, రైస్ తీసుకోండి, ఇతర ఏ ధాన్యాలు తీసుకున్నా, పప్పు ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు ఏది తీసుకున్నా కూడా మీ కరోనా టైం లోపల అన్ని రేట్ పడిపోయినా, అంత గ్రోత్ దిగిపోయినా కూడా ఓన్లీ ఇంక్రీజ్ అయింది మాత్రము ఫుడ్ అండ్ ఇతర పార్టికల్స్ దాని మీద స్టేబుల్ అయింది. ఓకే, ఆ రోజు మనకు GDP రేట్ అంటే ఫుడ్ మెటీరియల్ మీదనే, ఫుడ్ మెటీరియల్ మీద బతికిపోయాం. అంటే ఈ రోజు మనల్ని బతికించింది ఎవరు అంటే రైతులు. రైతులు ఈ రోజు దేశాన్ని బతికించింది రైతులు. రైతు అన్నం పెట్టగలిగిండు, సేమ్ దేశాన్ని కాపాడగలిగిండు. ఈ రోజు దేశానికి జై జవాన్ జై కిసాన్ అని అప్పుడు ఇందిరాగాంధీ ఏ నేపథ్యంలో అన్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు దేశాన్ని కాపాడంలో బార్డర్ లోపల ఒక జవాను, ఈ రోజు ఇండియా బతికే వాళ్ళకు తిండి పెట్టడం కాపాడడం లోపల కిసాను డెఫినెట్ గా పర్ఫెక్ట్ గా పనిచేసిండు అనేది నేను చెప్పదలుచుకుంటుందండి. రైట్ అండి. సో మొత్తంగా ఒక మీరు అన్నట్టుగా ఒకటి రాజధానిని, రెండోది అగ్రికల్చర్, మూడోది పారిశ్రామిక పరంగా ఎలా ఉంది, ఇవన్నీ ఈక్వేషన్స్ అనేది
ఇండియన్ మార్కెట్ లేదంటే ఇండియన్ జీడిపి మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్ మీద ఇంకేమైనా స్పెషల్ ఫోకస్ అనేది ఇంకాస్త ఎందులో అయినా ఉంటుందా? జయరామ్ గారు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ మీద ఆ ఫోకస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుందా? అది ఎందుకు ఉంటుంది అనేది, అంటే ఈ ఐడియా మీకు నేను ఇవాళ మార్నింగ్ ఒక ఆర్టికల్ చూస్తున్నా అని చెప్పాను మీకు ఇప్పుడు ఇంత ముందే. దిస్ ఇస్ ఆర్టికల్ అండి. ఓకే ఓకే, ఇది అంటే బిజినెస్ యాక్టివిటీ ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో దాన్ని దలాల్ స్ట్రీట్ నుంచి డైలమా అనే దాన్ని ఒక ఆర్టికల్. ఇది ఏ విధంగా ఉంది పరిస్థితులు అంటే ఇక్కడ రాష్ట్రాలుగా వారిగా ఉండే గ్రోత్ ను వాళ్ళు అనాలిసిస్ చేశారు. అంటే రాష్ట్రాల వారిగా ఉన్న గ్రోత్ ను ఏ విధమైన అనాలిసిస్ చేశారంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కానీ గత ప్రభుత్వాలు ప్రజల మీద తీసుకున్న కాన్సన్ట్రేషన్ కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటంటే ప్రజలకు డబ్బు పంపిణీ చేయడమే ప్రధానంగా వాళ్ళు చేసిన కాన్సన్ట్రేషన్, కానీ ప్రజల నుంచి ఉత్పత్తిని తీసుకురాలేకపోయారు. ఇది మన అంశం. ఎప్పుడు కూడా ప్రజలకు డబ్బులు ఇవ్వడం చాలా కారణం లేదు. అంటే చేపలు ఒకటి ఒక సామెత ఉందండి, చేపలు తినిపించడం కాదు పట్టడం నేర్పించాలనేది చాలా కీలకం. అవునవును, మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అన్నింటిలో ఇదే సామెత మారుమోగింది. అంటే మనము ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు ఫార్ములా ఇది. యా అన్నాన్ని సంపాదించుకోవడం నేర్చుకోవాలండి ఎవరైనా కూడా. అంటే ఈ సగటున సంపాదించినట్టు అవుతే ఎంప్లాయ్మెంట్ తో పాటు సుస్థిరమైన మన స్టేట్ కు గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా చంద్రబాబు గారు రావాల్సిందే. సో ఇంత వేరే డిస్ప్యూట్ ఏం లేదు. చంద్రబాబు గారు రావాలని కోరుకున్నారు కాబట్టి ప్రజలు ఇక్కడ ఓటింగ్ మీకు శాతాన్ని చూసినా కూడా ఓటింగ్ విధానాన్ని చూసినా కూడా మిడ్ నైట్ వరకు కొనసాగిందండి. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ రోజు స్త్రీలు కానీ లేకపోతే యువత కానీ ఎందుకు అంటే ఇక్కడ ఉండే డిఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా స్థిరంగా ఉండాల్సిన ప్రభుత్వానికి కొన్ని డిఫిషియన్సీస్ ఉండకూడదు. ఇక్కడ గతించిన ప్రభుత్వం లోపల చాలా క్లియర్ డిఫిషియన్సీస్ కనిపిస్తుంటాయి మనకు. అందరికీ డబ్బులు పంచాలి అని అంటే డబ్బులు పంచడమే ప్రధానం అనుకుంటే అది క్లర్క్ చేస్తాడు డబ్బులు పంచే ప్రోగ్రామ్. అకౌంటెంట్ వచ్చేసి ఎంత తీసుకొస్తున్నావు ఎంత ఇస్తున్నావు చెప్తారు, అది కాదు కదా. ఇక్కడ ఉత్పత్తి రేషియోని పెంచాలి, ఎగ్జాక్ట్లీ ఉత్పత్తి విధానాలు పెంచాలి, అందులో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, అందులో యువతకు ఉపాధి కల్పించాలి, అందులో సెల్ఫ్ రెస్పెక్ట్ క్రియేట్ ఉంటుంది, అందులో రానున్న రోజుల్లోపల కొత్తగా ఉండే అనుబంధాలు బంధాలు ఏర్పడుతుంటాయి. అది అది బిజినెస్ మోడల్ కి కన్వర్ట్ అయ్యి అది రాష్ట్రం వాల్యూని పెంచుతూ అది జీడిపిలో దేశ జీడిపిలో భాగస్వామ్యం అవుతూ పర్టికులర్గా దాని రోల్ అనేది రాష్ట్రం వాల్యూ అనేది పెరగడం అనే వరకు బాగుంటుందండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టగానే స్టాక్ ఎక్స్చేంజ్ రేట్ అనేది దాని గ్రాఫ్ అనేది మనం హైపీక్స్ లో చూడొచ్చు అంటారా? 100% అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు దాటినా మీకు గతించిన 5 సంవత్సరాలు చూడండి, యూనివర్సిటీ లోపల పిల్లలు పెళ్లి లేకుంటున్నారు. ఇది చాలా సందర్భాల లోపల నేను యూనివర్సిటీలు తిరుపతి యూనివర్సిటీ కావచ్చు, వైజాగ్ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీస్ కానీ నేను చాలా సందర్భాల లోపల మీటింగ్స్ లకు అటెండ్ అవుతాను. అటెండ్ అయినప్పుడు చెప్తున్నాంటే సార్ మాకు 30 సంవత్సరాలైనా పెళ్లి లేకపోవడం అంటే మాకు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం. అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ను స్కిల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ జీవిత భాగస్వామితో పాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తో పాటు రెవెన్యూ పెరుగుతుంటుంది. దాంతో సుస్థిరంగా ప్రభుత్వాలు ఉండటంతో పాటు సుస్థిరంగా కుటుంబాలు కూడా ఉంటాయి. అంటే ఇది చాలా కీలకం. ఎగ్జాక్ట్లీ అంటే ఎప్పుడు కూడా ఓవరాల్ గా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది సెంట్రలైజ్డ్ గా ఉండాలి, ఇన్కమ్ అనేది డీసెంట్రలైజ్ అవ్వాలి. కానీ గతించిన ప్రభుత్వం ఏం చేసింది అంటే డీసెంట్రలైజ్ అని చెప్పుకుంటూనే సెంట్రలైజ్డ్ గా ఓన్లీ తాడేపల్లి కానీ ఓవరాల్ గా సెంట్రలైజ్డ్ గా మళ్ళా ఒక్కరిద్దరి చేతిలోనే అన్ని విషయాలన్నీ జరిగినాయి. అంటే ఇది ఇట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రజల వద్దకు పాలన పోవడంతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసే పాలన చాలా కీలకమైంది. అందులో రెవెన్యూ జనరేషన్ అయ్యే విధానాలు విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు
అక్కడ సింగపూర్ కి ప్రధాని వాంగ్ రావడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు కొంతమంది స్టాక్ ఎక్స్చేంజ్ అనలిస్టులు అందరూ కూడా, అధినేతలు చెప్పాలంటే వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ మీద చూస్తున్న పరిస్థితి ఉందండి. సో సర్వేల్ని వీటన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుంటూ స్టేట్ వైజ్గా ఆ క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారేమో. చూద్దామండి రేపు భవిష్యత్తులో మరి ఆంధ్రప్రదేశ్ వాల్యూ బిజినెస్లో ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్లో పెరుగుతుందా తగ్గుతుందా ఏం జరగబోతుంది. మరో 18 రోజులు మాత్రమే మిగిలింది. థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ. రైట్.